పెళ్లి కూతుళ్ళు నాల్గవ భాగం ఎంత పొద్దుపోయినా సరే రాత్రిళ్ళు పడుకునే ముందర ఒక పావుగంట సేపు కనీసం కథల పుస్తకమైనా సరే నవలైనా సరే చదవందే కంటికి నిద్ర రాదు ఇందిరకు ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివిందైనా అసంపూర్తిగా ఉన్న చేతిలోకి తీసుకుంటుంది చదువుతూ చదువుతూ ఉండగానే పుస్తకం చేతిలో నుంచి జారి పడిపోతుంది మంచానికి దగ్గరలోనే ఉన్న బల్ల మీద పుస్తకం ఒకటి చేతిలోకి తీసుకుంది ఇందిర పడుకోబోతు మనం వచ్చి పదిహేను రోజులు దాటుతున్నాయి అప్పుడే అంటోంది అనంతమ్మ పక్క గదిలో నుంచి మాటలు వినబడుతున్నాయి ఇందిరకు అయితే ఏం అక్కడ పనులేం మించిపోతున్నాయి లక్ష్మయ్య చుట్ట కాలుస్తున్నాడు కాబోలు వాసన వస్తుంది ఇక్కడ చుట్టాలింటికి వచ్చి ఊరికే తిని కూర్చున్నట్లుగా ఉంది నా ప్రాణానికి ఏమీ తోచదు తోచకపోతే రెండు పూటలా వంట చేయి అమ్మాయి చెయ్యొద్దని చెప్పింది జయ ఉంది కనుక నన్ను పని ముట్టుకోవద్దన్నది ఇల్లు సర్దటం వంట చేయటం కాఫీ టిఫిన్లు అన్నీ ఆ అమ్మాయే చేస్తుంది మంచి పిల్ల దొరికింది మర్యాదగా మాట్లాడుతూ ఇంటి పని ఒక ఉద్యోగంలా చేస్తోంది చదువుకుంటున్నది ఏమిటో నాకు తెలియదు పెళ్ళి కూడా అయినట్లుంది పాపం ఇక్కడెందుకున్నదో మరి నువ్వు అడగకుండా వదిలిపెట్టవే అడిగి తెలుసుకోలేదు ఇంకా ఇన్నాళ్ళెట్లా ఆగా బబ్బా తండ్రి మాటకి నవ్వొచ్చింది ఇందిరకు చిన్నపిల్ల చూస్తే జాలేస్తోంది పాపం జీవితంలో ఏదో ఎదురుదెబ్బా తగిలినట్టుంది వివరాలు అడిగి ఏడిపించకూడదు అనిపించింది తల్లి చెప్తున్న జవాబు ఇందిర చెవులు దూరపెట్టుకుని వింటోంది అవును ఆమె గంగ విషయంలో కూడా అట్లాగే అన్నది కొందరికి ఆడపిల్లల కష్టాలు వింటే హృదయం కరిగిపోతుంది అదే కొందరికి చిలవలు పలవలు చేసి అందరికీ చెప్పి యాగీ చేయబుద్దేస్తుంది మన ఇందిర ఒక ఇంటిదైతే చూసి ఆనందించాలని ఉంది ఆ అదృష్టం ఎప్పటికి పడుతుందో ఏమో మాటలు నీరసంగా వస్తున్నాయి అనంతమ్మ నోట్లోంచి కంఠం కూడా అదో మాదిరిగా వినబడుతోంది చివ్వున లేచి కూర్చుంది ఇందిర దాని మనసులో ఏముందో మనకు తెలియదు మనం నోరు తెరిచి దాన్ని అడగొద్దు మీ మాట మీదే నేను నిలబడ్డాను ఇందిరను పెళ్లి విషయమే కాదు జీతం ఎంత అని కూడా నేను అడగలేదు అమ్మాయి స్టేటస్కి చదువుకు తగ్గవాడు కంటికి కనబడాలా ఇక్కడికొచ్చే ముందు పీహెచ్డీ కూడా చేసిందట మొన్న ఎవరితోనో చెబుతుంటే విన్నాను అంటే ఏమిటి అది పాస్ అయితే డాక్టర్ అని పిలుస్తారు అయితే మందులివ్వదేం మళ్ళీ చదువే చెబుతోందిగా మందులిచ్చేది కాదు చదువులో పెద్ద డిగ్రీ ఏదైనా సంతోషమే కానీ నా మనసుకు తృప్తిగా లేదండి తాగి పడుకో తల్లి ఆరాటం ఇందిరకు అర్థమైంది తండ్రికి బాధగానే ఉంది కానీ తల్లి మాదిరిగా బయటపడటం లేదు స్త్రీ చదువులు చదవచ్చు డిగ్రీలు సంపాదించవచ్చు అపారంగా ధనం సంపాదించవచ్చు కీర్తి ప్రతిష్టలు ఆర్జించవచ్చు వ్యక్తి స్వాతంత్రాన్ని అనుభవించవచ్చు ఇవన్నీ చేతికి ఇంకా ఏదో వెలితిగా ఉంటుందేం ఎంతమంది స్త్రీలు విద్య వైజ్ఞానికంగా ఆర్థికంగా రాజకీయంగా పురోగమించి ఒంటరిగా ఉన్నవాళ్ళు లేరు అందరూ మనసులో ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారా ఇది ఒక్క మన దేశంలోనేనా మన దేశంలో స్త్రీకి వివాహం సాంప్రదాయ సిద్ధమైపోవటం చేత ఏ ఒక్కరూ వివాహం కాకుండా ఉన్నా ఇట్లా అనిపిస్తుందా లేక స్త్రీ మనసే అటువంటిదా పురుషుడికి కూడా అలాగే ఉంటుందా తల్లి తండ్రి నిద్రపోయినట్లున్నారు నిశ్శబ్దంగా ఉంది ఇందిరకు కూడా కళ్ళు మూతలు పడ్డాయి పొద్దున్నే కాఫీ తీసుకువచ్చి బళ్ళ మీద పెడుతున్న జయను రోజూ క్లాసులకు వెళ్తున్నావా పరీక్షలు ఎప్పుడు అడిగింది ఇందిర వెళ్తున్నాను స్పీడ్ కూడా బాగా వచ్చింది పరీక్షలు వచ్చే వారమంటున్నారు పరీక్షలు కానీ ఏదైనా ఆలోచిద్దాం తలవంచుకుని వంట ఇంట్లోకి వెళ్తున్న జయ ఇందిర ముఖంలోకి చూసి దీర్ఘంగా నిట్టూర్చింది అమ్మా నీతో చెప్పటం మర్చిపోయాను ఈ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి దేవాలయాలు కూడా ఉన్నాయి ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళి చూసి రండి తండ్రి వంక చూస్తూ తల్లితో అంది ఇందిరా నాకు అవేం చూడాలని లేదమ్మా అనంతమ్మ కాఫీ గ్లాస్ బల్ల మీద పెట్టింది ఏం నాన్న ఇద్దరు వెళ్ళి చూసి రాకూడదు అమ్మకేమిటో ఏది వద్దంటుంది మొన్న మీకు ఇద్దరికీ తెచ్చిన బట్టలు ఆ బల్ల మీదనే పడేసింది కొత్త బట్టలు కట్టుకుంటే నేను చూసి సంతోషిస్తా కదా నాన్న బాధతో ముఖం ముడుచుకుంది ఇందిరా ఏం అనంతం కట్టుకోనన్నావా బట్టలు తెచ్చినట్టు మీ అమ్మ అట్లా పడేసినట్టు నాకు తెలియదమ్మా నాకు తెలిస్తే అట్లా జరిగేది కాదు తీసుకురా ఇప్పుడే స్నానం చేసి కట్టుకుంటాం చెమ్మగిలిన కళ్లను తండ్రి చూడకుండా పక్కకు తిప్పుకొని గదిలోంచి బట్టలు తీసుకొచ్చి బల్ల మీద పెట్టింది జరి అంచులతో సన్నగా మెత్తగా ఉన్న దోవతల చాపు తల్లికి ఒక పట్టు చీర కాగితపు సంచులల నుంచి బయటకు తీసి తండ్రికి చూపించింది ఎందుకమ్మా ఇంతింత గల బట్టలు పెళ్ళ పెళ్ళేం కాదుగా నోరు జారన్నట్టుగా నాలుగు కొరుక్కున్నాడు అవి లేవనే కాబోలు అమ్మ అట్లా పారేసింది బల్ల మీద ఇందిర గబగబ స్నానాల గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది ప్రతి మనిషికి తోడు జోడు కావాలి అంటే కంపెనీ అన్నమాట ఈ కంపెనీ శైశవ బాల్య కౌమార యవ్వన వృద్ధ ప్రాయాలలో వేరువేరుగా ప్రకృతి కోరుతుంది శైశవంలో తల్లి బాల్య కౌమార దశలలో స్నేహితులు యవ్వనంలో స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీ వృద్ధాప్యంలో ఆప్యాయంగా కబుర్లు చెప్పుకోవటానికి సానుభూతి చూపించడానికి ఆప్తులు కానీ సమకాలీకులైన స్నేహితులు కానీ ఉండాలి అంటే మానవుడికి ఏ దశలోని మానసిక అవస్థకు తగిన కంపెనీ ఆ దశలో కావాలని కోరుకోవటం ప్రకృతి సిద్ధం కానీ అసహజమేమీ కాదు అయితే ఇందుకు భిన్న ప్రకృతులు కూడా లోకంలో లేకపోలేదు ఈ పారాగ్రాఫ్ ఏ పుస్తకంలోనో చదివినట్లు జ్ఞాపకం ఏది చదివినా అంతా మనసులో నిలిచిపోదు ఏదో కొంత మాత్రమే నిలిచి అప్పుడప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అయినా ఈ విషయంలో తనకి ఇంకా ఒక నిర్ధారణకి రాలేదు అనంతమ్మ లక్ష్మయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇందిర స్నానం చేసి రాగానే జయ టిఫిన్ ముందర పెట్టింది టిఫిన్ మాట్లాడకుండా తిని డ్రెస్ చేసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఒంటి గంటకు గంగ వచ్చింది ఆఫీస్ రూమ్లోకి ఇంటికి పోదాంరా భోజనం చేద్దాం అంది ఇందిర భోజనం కానీ నువ్వు ఒక సహాయం చేయాలి ఇందిరా ఇక్కడ లెక్చరర్ల ముంద లెక్చరర్లేమో అందరం కలిసి చిట్ ఫండ్ వేస్తున్నాం నెలకి యాభై రూపాయలు చొప్పున పది నెలలు దాని టైం కిందటిసారి వడ్డీ పాట పాడి నేను తీసుకున్నాను ఈసారి సూర్యప్రభ తనకు కావాలంటుంది ఆమెను ఒప్పించి ఇప్పించాలి దీనంగా ముఖం పెట్టింది గంగ నీ ఛాన్స్ అయిపోయిందిగా మళ్ళీ చిట్ ఫండ్ మొదలైనప్పుడు కానీ నీ వంతు రాదేమో కదూ అవును రాదు కానీ చాలా అవసరంగా ఉంది నానా ఆమెకు మళ్ళీ సర్దుతా అవసరం అంటున్నావు నెల నెల జీతం వస్తుంది కిందటి నెలలోనే ఐదు వందల చిట్ ఫండ్ అంటున్నావు ఏం చేస్తున్నావు నవ్వింది ఇందిరా నీకు నవ్వుగా ఉందా ఇందిరా పిల్లతో కాపురం మాట్లాడుకున్నావా నాకు జీతం చాలటం లేదు చిట్ ఫండ్ ఐదు వందలు ఏం చేసావు మరి ఒక పట్టు చీర కొనుక్కున్నాను ఎక్కడికి వెళ్ళినా కట్టినవే కట్టాలి అందుకని ఒక పెద్ద చీర కొత్త డిజైన్ వస్తే కొన్నాను పోనీ ఆ ఐదు వందలకి రెండు చీరలు కొనుక్కోలేకపోయావా ఆ రెండు వందల రూపాయల చీరలు నాకు ఉన్నాయి ఇది పెద్ద చీర అని కొన్నాను సరే సరదా పడి కొనుక్కున్నట్టున్నావు సూర్యప్రభ కూడా సరదా పడుతుందేమో చీర కోసం ఆ సరదా కూడాను సూర్యప్రభ ముఖానికి మూతి విరిచింది గంగ అదేం పాపం సరదా ఉండకూడదా ఆడబడుచు పెళ్ళి కుదిరిందట అందుకనే డబ్బు కావాలట అవసరం అవసరమని కలవరిస్తోంది పాపం అవసరమే కదా పెళ్లి బాధ్యత ఉన్నప్పుడు సరదాలంటూ కూర్చుంటే ఎట్లా అయినా ఈ ఐదు వందలతో ఆ బాధ్యత తీరుతుందా తీరదనుకో కానీ తనకు చేతనైనంత తను చెయ్యాలి భర్తకు బాధ్యత అయినప్పుడు భార్యకు బాధ్యతే కదా ఇద్దరూ బాధ్యతల్ని పంచుకోవాలి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం చీరల కోసమే అనుకుంటే ఏం బాగుంటుంది సూర్యప్రభ తన బాధ్యతను నెరవేరుస్తుంటే మనం నవ్వకూడదు హేళన చేయకూడదు మందలించినట్టుగా మాట్లాడింది ఇందిర సర్లే ఆ శ్రీదేవి కూడా ఇలాంటి శ్రీరంగ నీతులు చెప్పటం మొదలుపెట్టింది వాళ్ళిద్దరూ చెరిసగము ఇంటి ఖర్చులు పెడతారట మిగతాదిద్దరూ బ్యాంకులో వేస్తారట ఎక్కడో ఫ్లాట్ తీసుకున్నారట ఇల్లు కడతారట ఇల్లు ఈమె సంపాదనతోనే కట్టాలా హేళనగా నవ్వింది ఇందిరకు నవ్వాపుకోలేక నవ్వింది అయితే ఆ నవ్వు మరొకందుకని చెప్పటానికి కొంతసేపు తటపటాయించింది గంగా చదువుకుని సంపాదించే స్త్రీలకు బాధ్యతలు ఉండవనుకుంటున్నావు ఉంటాయి స్త్రీలకు హక్కులే కానీ బాధ్యతలు లేవనుకుంటున్నావు అది పొరపాటు ఇంత చదువుకున్నావు కానీ ఇష్టం వచ్చినట్లు నడుచుకోవటమే స్వాతంత్రం అనుకుంటున్నావు కాదు భర్త మంచి చెప్పినా హింసించటం అనుకుంటున్నావు హితము చెప్పినా గ్రహించలేని చదువునేమనాలి గంగముఖం కోపంతో ఎర్రబడ్డది ప్రిన్సిపాల్ కనుక ఎదిరించి మాట్లాడలేకపోయింది అయితే నాకిప్పించనంటావు ఈ లెక్చర్ అంతా అందుకేనా ముఖం తిప్పుకుంటూ అడిగింది ఏం చేస్తావు ఆ డబ్బుతో ఏమైనా కొనాలా నవ్వుతూ అడిగింది ఇందిర అవును బెనారస్ చీరలు కొందామనుకుంటున్నాను జీతంలో ఎలాగూ కొనలేను నవ్వుతూ తల అడ్డంగా తిప్పింది ఇందిర నువ్వు చీరలు కావాలనుకుంటున్నావు సూర్యప్రభనుకు ఆడపడుచు పెళ్లికి కావాలి వీటిలో ఏది ముఖ్యమో పిల్లనడిగినా చెప్పగలుగుతుంది అయినా ఇది నా చేతిలో ఉన్న పని కాదు మీరంతా కలిసి నడుపుకుంటున్నది నేను జోక్యం కలిగించుకోవటం బాగుండదు చటుక్కున లేచి బయలుదేరింది లాడ్జికి ఇందిర లేచిన తర్వాత తను లేచింది గంగ ఇందిర కనబడుతున్నంతసేపు ముక్కుపుటాలు ఎగరేస్తూ చూసింది మూతి మూడు వంకరలు తిప్పుకుంటూ అడుగులు వేసింది విద్యార్థినులు పరీక్షలు రాసిన తర్వాత విరా విరామం లేకుండా కళాశాల అభ్యుదయ ఉత్సవాల కార్యక్రమాల తయారీలో మునిగిపోయారు పరీక్షల ముందర కొందరు ఉపన్యాసకురాండ్రతోనూ విద్యార్థినులలోనూ అభిప్రాయ భేదాలు వచ్చాయి ఈ ఉత్సవాలను మార్చి నెలలో చేసి పరీక్షలు ఏప్రిల్ నెలలో పెట్టించాలని కొందరు పట్టుబట్టారు కొందరు పరీక్షలైన తర్వాతనే అభ్యుదయ ఉత్సవాలు జరపాలన్నారు చివరికి పరీక్షలైన తర్వాత జరపాలన్న తీర్మానానికే ఓట్లు అధికంగా వచ్చాయి విద్యార్థినులు తీరిగ్గా నాటకం రిహార్సల్స్ చేస్తున్నారు లలిత సంగీతానికి ఇద్దరు గాయకులను ఎన్నిక చేసుకున్నారు పాటల ఎన్నికైన తర్వాత వాళ్ళు సాధన చేయటం మొదలుపెట్టారు ఫ్యాన్సీ డ్రెస్ పెరేడ్లో కొందరు లెక్చరర్స్ పాల్గొంటామని తీర్మానించుకున్నారు పేర్లు ఇచ్చిన వాళ్లలో చంపకం సుస్మిత గంగా ఈ ముగ్గురే ఉన్నారు అందరూ తమ తమ శక్తినంతా ధారపోసి సిద్ధపడుతున్నారు కళాశాల భవనానికి గచ్చిపోయిన చోట సున్నం వేసి రంగులు వేయాలని ప్రిన్సిపల్ మేనల మేనేజ్మెంట్కు ఉత్తరం మీద ఉత్తరం రాసి శాంక్షన్ చేయించింది పిల్లల పరీక్షలు కాగానే భవనానికి తలుపులకు కిటికీలకు రంగులు వేశారు కళాశాల ప్రాంగణంలో పెద్ద షామియానా వేశారు రంగు కాగితాల తోరణాలు విద్యుత్ దీపాలంకరణ చూడముచ్చటగా ఉంది వేదిక చక్కగా అలంకరింపబడ్డది ఆహ్వానితులకు ఎటువైపు కూర్చున్న వేదిక సమీపంగా ఉండేటట్లు కుర్చీలు అమెరిక చేశారు స్త్రీ పురుషులకు వచ్చే దారి వెళ్ళే దారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆహ్వానితులను లోపలికి తీసుకువచ్చి సీట్లు చూపించడానికి వాలంటీర్లు యూనిఫారాలతో బ్యాడ్జీలతో గేటు దగ్గర నిలబడ్డారు ఉపన్యాసకురండ్రంతా కార్యక్రమపు హడావిడిలో ఉంటారు కదా అని ఈ ఏర్పాట్లు పెత్తనమంతా శ్రీనివాసరావు తీసుకున్నారు ఈ మోటు చాకరీ చెయ్యనిద్దామంటూ చంపకమే అతడికా పని అప్పగించింది కమిటీ నొప్పించి నాన్న ఇవాళ జరగబోయే అభ్యుదయ ఉత్సవానికి నువ్వు కూడా రావాలి నేను కొంచెం ముందుగా వెళ్తాను ఇద్దర్ని జయ తీసుకొస్తుంది అమ్మా నువ్వు కూడా రా ఇందిరా కాలేజీకి బయలుదేరుతూ చెప్పింది నేనెందుకమ్మా ఏదో పిల్లల ప్రోగ్రాం అమ్మొస్తుందిలే అన్నాడు లక్ష్మయ్య పిల్లల ప్రోగ్రామా అదేమిటి నాన్న చిన్న పిల్లలు కారు వాళ్ళు కాలేజీ పిల్లలు లెక్చరర్లు కూడా పాల్గొంటున్నారు నువ్వు తప్పకుండా రావాలి ఈ ఊరి వాళ్ళంతా వస్తున్నారు కాలేజీ మేనేజ్మెంట్ కూడా వస్తుంది ఇంకా నిలబడే చూస్తోంది ఇందిర ఏదో చెప్పాలన్నట్టుగా వస్తాంలే అమ్మా మంచి డ్రెస్లో వస్తాంలే నిశ్చింతగా వెళ్ళు ఏదో గ్రహించినట్లుగా అన్నాడు లక్ష్మయ్య దొరికిపోయినట్టుగా ముఖం పెట్టి నవ్వేసింది ఇందిర సాయంకాలం ఐదు గంటలకి కుమారి మైథిలి విఘ్నేశ్వర స్థుతితో సభ ప్రారంభమైంది సభాధ్యక్షులే కళాశాల ప్రెసిడెంటు ఆయనకు ఒక పక్క ప్రిన్సిపాల్ ఇందిర కూర్చుంది మరొక పక్కగా విద్యార్థిని సంఘ కార్యదర్శిని అధ్యక్షురాలు కూర్చున్నారు అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ నిండు సభలో సభాధ్యక్షులు తనకు వేసిన పూలహారం సుతారంగా మెడలోంచి తీసి బల్ల మీద పెడుతూ కళాశాల చరిత్రను దాని క్రమాభివృద్ధిని గురించి విపులీకరించి ఈ ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుంచి కళాశాలలో క్రమశిక్షణ చెప్పుకుని గర్వించదగ్గదిగా ఉందని విజేతల సంఖ్య కూడా అదివరలో కంటే హెచ్చిందని ప్రశంసించారు ఈ కళాశాల ఈ ప్రిన్సిపల్ చేతిలో ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మేనేజ్మెంట్ ఆకాంక్షిస్తున్నదని తెలిపి కార్యక్రమాన్ని సాగించమని ప్రోగ్రాం చదివారు ప్రోగ్రాంలో మొట్టమొదటి అంశం వ్యక్తిత్వపు పోటీ పాల్గొనేవారు కుమారి కాంచనలత కుమారి పద్మలత ఇద్దరు కళాశాల విద్యార్థులు ఒకరు బిఏ రెండవ సంవత్సరం రెండవ వారు బిఎస్సి మొదటి సంవత్సరం వివాదాంశం వైవాహిక జీవితం ఎలా ఉండాలి సభలో ఆసీనులై ఉన్న పురుషులంతా సర్దుకుని వినటానికి సావధానులై ఉన్నారు ప్రేక్షకులలో స్త్రీలు పిల్లల ఏమిటో వినాలని వేదిక వైపే చూస్తున్నారు అవివాహితలంతా కుతూహలంతో చెవులే కాకుండా కళ్ళు కూడా అప్పగించారు కుమారి కాంచనలత మంద్రస్థాయిలో తన ఉపన్యాసం మొదలుపెట్టింది కాంచనలత నోరు విప్పి విప్పకముందే ఆమె మిత్రులందరు కొందరు హర్షధ్వానాలు చేశారు పెదవులు మెల్లగా విచ్చుకున్నాయి చిరునవ్వుతో కాంచనలత ఒక చేత్తో పట్టుకుని ప్రారంభించింది వైవాహిక జీవితం అంటే పెళ్లైన తర్వాత స్త్రీ పురుషులిద్దరూ కలిసి జీవించేది వైవాహిక జీవితంలో ఇద్దరిది చెరొక ఆలోచన చెరక పద్ధతి చొరక నియమం కాకుండా ఒక్కటిగా ఉండాలి జీవితంలో స్త్రీ పురుషులు పడుగు పేకల్లా కలిసిపోవాలి స్త్రీ పురుషులు ఇద్దరికీ వేరువేరు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి వ్యక్తిత్వాలు ఉన్నాయి ఒకరినొకరు హీనులు కారు అభిప్రాయ భేదాలను కల్పించుకోకూడదు ఒకవేళ కలిగిన తేలిగ్గా తీసేసుకోవాలి ఇద్దరి మధ్య వైయక్తికమైన సిద్ధాంతాలు రాజీ పడనివ్వవు వాటిని సమయానుకూలంగా సడలించుకొని జీవన సరళిని మృదుమధురంగా సాగిపోనివ్వాలి వివాహమైన తరువాత స్త్రీ కొంత స్వేచ్ఛను కోల్పోతుంది పురుషుడు కొంత స్వాతంత్రాన్ని కోల్పోతాడు ఇద్దరూ సంసారానికి జాయింట్ సెక్రటరీలన్నమాట సంపూర్ణ స్వాతంత్ర్యం ఏ ఒక్కరికి ఉండదు ఇద్దరు ఒకరికొకరు యజమానులుగా ఉండి అనురాగ బంధంతో పాటు ఐకమత్యాన్ని కూడా పెంపొందించుకోవాలి ఆ తరువాత పుట్టిన బిడ్డలు తల్లిదండ్రుల ఐకమత్యానురాగాల మధ్య క్రమశిక్షణతో పెరుగుతారు ఈ జీవన సరళికి స్త్రీ పురుషుల విద్య విజ్ఞానాలు సంస్కారము తోడ్పడాలే కానీ విచ్ఛిన్నం చేసేవిగా ఉండకూడదు పరస్పర సహాయ సహకారాలను లోపింపచేసేదిగా ఉండకూడదు అంత మాత్రాన స్త్రీ పురుషులు తమ పేర హక్కులను ఆర్థిక సామాజిక రాజకీయ స్వాతంత్రాలను పోగొట్టుకుంటారని భయపడనవసరం లేదు కానీ కొందరు యువతీ యువకులు పరస్పర అవగాహన లేకుండా పరస్పరము అపార్థాలు చేసుకుంటూ జీవితాలు నరకం చేసుకుంటూ తమ సంతతికి కలుషిత వాతావరణం కల్పిస్తున్నారు స్త్రీ పురుషులు జంటగా ఆనందించడానికి బదులు విడివిడిగా సుఖాలను వెతుక్కోవడం ప్రారంభిస్తుంటే పిల్లలు కూడా వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నిస్తారు కనుక స్త్రీ పురుషుల మధ్య అనుబంధము ఐకమత్యము ముఖ్యం సంసారానికి ముఖ్యంగా అదే ప్రధానమైన వస్తువు ఆ వస్తువు లోపిస్తే సంసారాలు విప్లవానికి దారితీస్తాయి కనుక ఈ పాయింట్ను మనం పుష్కలంగా పండించాలి సెలవు చెప్పట్లతో ఇంచుమించు ఆ ఊరంతా మారుమోగిపోయింది చేతి రుమాలతో ముఖం సుతారంగా అద్దుకుంటూ కాంచనలత వేదిక నుండి దిగిపోయింది సబికులలో కలకలం బాగా రే రేగింది ఎవరు రాసి బట్టి పెట్టించారో కానీ శాస్త్రీయంగా ఉంది రాసిచ్చిన వారు ఏ కాలం మనిషో ఆడవాళ్ళ మగవాళ్ళ మన శ్రీనివాసరావు గారు రాసిచ్చుంటారు చంపకం సుస్మిత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ముఖాలు కందగడ్డలయ్యాయి కాలేజీ లెక్చరర్లంతా గుసగుసలు ఆరంభించారు నిశ్శబ్దం నిశ్శబ్దం అంటూ నాలుగు వైపుల నుండి కేకలు వినిపించాయి కొంత సర్దుమడిగిన తర్వాత అధ్యక్షులు లేచి నిలబడి ఇంకొక ఉపన్యాసం తరువాత లలిత సంగీతం దాని తర్వాత మంచి నాటకం ఉన్నాయి నిశ్శబ్దంగా ఉండమని సభికులను కోరారు అధ్యక్షులు కుమారి పద్మలత పేరు ప్రకటించగానే మెరుపు అమ్మాయి వేదిక మీదకు వచ్చి ముందర నిలబడగానే విద్యార్థినులంతా చప్పట్లు కొట్టారు కోకిల కంఠంతో పద్మలత వేదిక మీద ఉన్న పెద్దలకు సభికులకు నమస్కరించి ప్రారంభించింది తన ఉపన్యాసాన్ని కుమారి కాంచనలత గారి ప్రసంగం చాలా చక్కగా ఆదర్శవంతంగా ఉంది ఆదర్శాలు వల్లించుకుంటూ కూర్చుంటే ఈ కాలంలో బ్రతకటం కష్టం మన సమాజంలో ఈనాటి స్త్రీ పురుషులను దృష్టిలో ఉంచుకొని మనం ఆలోచించాలి కానీ సీతారాముల కాలం నాటి స్త్రీ పురుషులను కాదు వైవాహిక జీవితంలో ఇద్దరిది చెరి ఒక ఆలోచన చెరి ఒక పద్ధతి చెరి ఒక నియమం కాకుండా ఒక్కటిగా ఉండాలన్నారు ఎట్లా ఉంటుంది పురుషుడు ఈనాడు గొంతు వరకు స్త్రీని సంసారంలో దించి తాను తప్పుకుని తిరుగుతున్నాడు భార్యను జీవిత భాగస్వామిగా భావించని పెనిమిటి పెనిమిటిని భార్య మాత్రం భావిస్తుందా తన కొరకు తన పిల్లల కొరకు విరామం లేని చాకిరీ చేసే భార్యను భర్త బానిసగా భావిస్తున్నాడు కానీ మన్నించటం లేదు భార్య పట్ల ప్రేమ కాని సానుభూతి కానీ చూపనివాడు జీవిత భాగస్వామి అవుతాడా ఫ్యూడల్ వ్యవస్థకు అధిపతి అవుతాడు వివాహమైన తరువాత స్త్రీ పురుషులు తమ స్వేచ్ఛను కొంత కోల్పోతారని ఉపన్యాసకురాలన్నారు వాస్తవానికి స్వాతంత్రాన్ని కోల్పోయేది ఒక స్త్రీయే స్త్రీ కోల్పోయిన స్వాతంత్రాన్ని కూడా పురుషుడే అనుభవిస్తున్నాడు నేడు వివాహిత అయిన స్త్రీ ఆర్థికంగా సాంఘికంగా వ్యక్తిగతంగా తన స్వేచ్ఛను కోల్పోయి మరబొమ్మగా బ్రతుకుతోంది ఒకరికొకరు యజమానులు అని కుమారి కాంచనలత గారు అన్నారు ఈ మాట నూటికి నూరు పాళ్ళు మిథ్య స్త్రీకి పురుషుడే యజమానిగా ఉన్నాడు ఇద్దరి మధ్య అనురాగమట ఐకమత్యమట ఈ పంటను పుష్కలంగా పండించాలట అందుకు స్త్రీ పురుషుల విద్యా విజ్ఞానాలు సంస్కారము తోడ్పడాలట ఈ సూత్రాలు ఒక్క స్త్రీకే అనుకుంటున్నాడు పురుషుడు ఈ సూత్రాలలో ఈనాటి స్త్రీ ముందంజ వేస్తుందంటారా ముందంజ మాట ఎట్లా ఉన్నా బ్రతుకుతుందా అని నా సందేహం ఈనాటి స్త్రీకి కావలసింది ఈ సూత్రాలు కావు విషమ పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన ధైర్య సాహసార్థులు కావాలి నీ పిల్లలు నువ్వు గంగలో దూకండి అనే భర్తను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కావాలి తను పెడదారి దొక్కి స్త్రీని హద్దులలో పెట్టే పురుషుడికి ఎదురుడ్డి నిలిచే శక్తి కావాలి దౌర్జన్యంతో బ్రతుకుతున్న పురుషుడిని ఢీకొనే శక్తి కావాలి తనే అదమాదపు బ్రతుకు బ్రతికే స్త్రీ తన సంతానాన్ని గురించి వాళ్ల పురోభివృద్ధిని గురించి ఆలోచించే అవకాశము వ్యవధి ఆమెకు లేవు తల్లిదండ్రులు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసి పంపించేటప్పుడు ఎటువంటి వాటినైనా ఎదుర్కోవటానికి తగిన శిక్షణనివ్వాలి ఎంత చదువుకున్నా ఎంతటి గొప్ప ఉద్యోగి అయినా ఇంటికి రాగానే ఆ పురుషుడు తన ధీమానంతా మర్చిపోయేటట్టుగా అదుపు చేయగల శిక్షణ స్త్రీకి కావాలి సంసారం పట్ల భార్యా బిడ్డల పట్ల నిజాయితీగా పురుషుడు మెరగగలిగిన నాడు తన బాధ్యతలని తూచా తప్పకుండా స్త్రీ నెరవేరుస్తుంది కానీ మరొక విధంగా జరిగితే మాత్రం స్త్రీ తన శక్తులని దుర్వినియోగం చేసుకోదు కుమారి పద్మలత ఉపన్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది కానీ మనకిక్కడ సమయం చాలా తక్కువగా ఉంది సభికులంతా సంగీతం వినాలని నాటకం చూడాలని కుతూహలపడుతున్నారు కుమారి పద్మలత గారిని నిరుత్సాహపరుస్తున్నామనుకోకుండా లలిత సంగీత కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్షుడు నిలబడి చెప్పగానే చాలామంది అయ్యో అనుకున్నారు చాలా బాగా చెప్తోంది ఆసక్తికరంగా ఉంది ఉపన్యాసం ఈ పాటలు ఎప్పుడైనా వినొచ్చు కాలానికి తగినట్లుగా మాట్లాడింది ఏ లెక్చరర్ రాసిచ్చి ఉంటుంది విద్యార్థిని లోకానికి ప్రతినిధిగా మాట్లాడింది నేటి స్త్రీల బాధ్యతలు భుజాన వేసుకుని మాట్లాడింది పూర్తిగా చెప్పనివ్వలేదాయన పాపం సగంలోనే ఆపేసింది బిగ్గరగా మాట్లాడుకునే సభికులను అదుపులో పెట్టడానికి పది నిమిషాలకు పైగా పట్టింది అంతలో ఒక గాయని విశ్వకవి రవీంద్రుని కవితకు తెలుగు అనువాదం ఒక పాట అందుకుంది లలిత సంగీత కార్యక్రమం ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సాగలేదు సభికులంతా నాటకం కోసం తొందరపడుతున్నారు విద్యార్థినులు గ్రీన్ రూమ్లోకి పరుగులు తీస్తుంటే సభికులలో అలజడి అధికం కావటం మొదలుపెట్టింది దాని పర్యవసానంగా లలిత సంగీత కార్యక్రమం ముగిసింది వరుడి ఎంత నాటిక ప్రారంభమవుతుంది నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాము అన్న ప్రకటన వేదిక నుండి వెలువడ్డది వేదిక మీద నుండి పెద్దలంతా క్రిందకు దిగి ముందున్న సోఫాల మీద కూర్చున్న తరువాత తెరదింపారు పది నిమిషాల తరువాత ఓరిమి నశించిన ప్రేక్షకులు చెప్పట్లు కొట్టి ఈలలు వేశారు ఓపిక పట్టండి ఐదు నిమిషాలలో వరుడు రంగం మీదికొస్తాడు నేపథ్యంలోంచి వినిపించింది చివరికి తెరెత్తారు ఐదారు కుండీలు అటూ ఇటూ పెట్టారు మధ్యలో ఒక కుర్చీలో ఖరీదైన బెల్బాటం ప్యాంటు ధరించి కాలు మీద కాలు వేసుకొని ఒక యువకుడు టీవీగా కూర్చొని సిగరెట్ పీలుస్తూ అటు ఇటు చూస్తున్నాడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గృహ యజమాని వచ్చి పక్క కుర్చీలో కూర్చున్నాడు గొంతు సవరించుకొని కాసేపటికి యువకుడిని యగాదిగా చూసి అబ్బాయి మన భూముల్లో ఏమాత్రం పండుతుంది కుజల ప్రశ్నగా పలకరించాడు వరుడు చెప్పిన జవాబుకి ఒక అంచనా వేసుకుని లోపలికి వెళ్ళాడు కంచి పట్టు చీర కట్టుకుని చేమంతులు తలనిండా తురుముకొని ఆ ఇంటి ఇల్లాలొచ్చి కుర్చీ కానుకొని చేరబడి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది మర్యాదగా ప్రశ్నించింది అతడు చెప్పిన జవాబు విని తల ఊపుతూ ఆమె వెళ్ళగానే ఇంటికి పెద్ద కొడుకు హలో అంటూ వచ్చి అతడికంటే టీవీగా కుర్చీలో కూర్చొని ఏమండి ఈ సూటు కుట్టటానికి టైలర్ ఎంత తీసుకున్నాడండి అడిగాడు తేరిపారా చూస్తూ అతడిని అతడు చెప్పాడు ఈ సూటుగుడ్డ స్మగుల్డా కాదు ఇప్పుడు అందరూ ఎత్తుబూట్లే వేసుకుంటున్నారు అతడు వేసుకున్న షూస్ ఎలా ఉన్నాయోనని వంగి వంగి చూశాడు మనసులో ఏదో ఊహించుకున్నవాడిలా లోపలికి వెళ్ళాడు చెంగు చెంగున దూకుతూ ఓ పదిహేనేళ్ళ అమ్మాయి వచ్చింది రంగం మీదికి చటుక్కున అతడి దగ్గరికి వచ్చి మీరు పార్టీలు ఇస్తుంటారా స్నేహితులకి అడిగింది చెప్పాడు చాక్లెట్లు అవి పంచుతుంటారా ఆడపిల్లలకి సినిమాలకు తీసుకువెళ్తూ ఉంటారా చెప్పాడు కిసుక్కునబ్బి వెళ్ళిపోయింది మరో నిమిషంలో కళ్ళు జిగేలు అనేటట్టుగా ఒక యువతి అతడి ఎదుటికి వచ్చి సుతారంగా నాలుగు నాలుగడుగులు ఎత్తుమడమల జోళ్లతో నడిచి తల పంకిస్తూ కుర్చీలో కూర్చుంది హలో మీరేనా మురళీకృష్ణ గారు ఒక ఆఫీసర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగినట్టుగా అడిగింది అవును అన్నాడు అతి వినయంగా మీకు ముగ్గురు అన్నలు ఇద్దరు తమ్ముళ్ళు ఒక అక్క ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారట నిజమేనా నిజమే మీకు పుట్టెడు వడ్లు కూడా పండవట నిజమేనా ఎంతమాత్రం అబద్ధం కాదు మీరు ఎంఏ పిహెచ్డీ అన్నారు నిజమేనా అయిన మాటే కాలేజీలో లెక్చరర్గా ఉన్నారా లేక రీడరా ఇంకా రీడర్ని కాలేదు మీ అన్నలు ఉద్యోగాలు చేయటం లేదట కదా అవును వాళ్లకు పెద్ద చదువులు లేవు మీ తరువాత పుట్టిన వాళ్లకు చదువులు పెళ్లిళ్ళు మీ చేతి మీదుగా జరగాల్సినవేగా తప్పదు మీ జీతానికి మించిన బాధ్యతలు ఉండగా మీకి ఖరీదైన ఎందుకు ఇది చాలా చిన్న విషయం ఇంత మాత్రం తెలుసుకోలేవు అనుకోలేదు నేను కాలేజీలో పనిచేసేవాడిని మాత్రం బట్టలు వేసుకోకపోతే నా స్టేటస్కి భంగం కాదా మీరు సినిమాలు బాగా చూస్తారా ఈ కాలంలో చూడందెవరు స్నేహితులు క్లబ్బులు ఉన్నాయా ఈ ప్రశ్న ఈ కాలంలో వెయ్యకూడనిది మీ పెళ్ళి ఒక చదువుకున్న అమ్మాయితో కావాలని కోరుకుంటున్నారా అది చాలా సహజమైన కోరిక ఆమె ఉద్యోగం కూడా చెయ్యాలని కోరికుందా చదువుకున్న అమ్మాయిలు ఉద్యోగం చెయ్యాలనుకుంటారు వాళ్ల స్వాతంత్రానికి భంగం కలిగించటం లేదు అదీ కాక నాతో పాటు నా బాధ్యతలు కూడా పంచుకోవాలి వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు మీ ధర పాతిక వేలని మీ బంధువు వచ్చి చెప్పాడు మీకున్న లైబిలిటీస్కి మీరంత విలువ చెయ్యరని నా అభిప్రాయం నమస్తే ఆ యువకుడిని ఒంటరిగా వదిలేసి ఆ యువతి వెళ్ళిపోయింది షామియాన లేచిపోయేటట్టు చప్పట్లు కొట్టారు సభికులు గంగా చంపకం సుస్మిత ఫ్యాన్సీ డ్రెస్ పరేడ్ చేశారు వాళ్లను ఎవరూ పోల్చుకోలేకపోయారు విద్యార్థిని బృందంలో నుంచి కార్యదర్శిని కృతజ్ఞతలు చెప్పింది జాతీయ గీతంతో అంతా లేచి నిలబడ్డారు ఆ మర్నాడు ఆటల పోటీలలో ప్రథములుగా వచ్చిన వారికి ఈనాటి వ్యక్తిత్వ పోటీలలో ఉత్తమ ఉపన్యాసకురాలికి నాటకంలో ఉత్తమ నటికి బహుమతి ప్రధానమని ప్రకటించారు సభికులు లేస్తూ నాటకం చాలా బాగుందని మెచ్చుకున్నారు కొందరు అమ్మాయి ప్రశ్నలను ప్రశంసించారు మరికొందరు అమ్మాయి గడుసుపిండమన్నారు ఇదంతా వరకట్న నిషేధ ప్రచారం అన్నారు కొందరు ఇంటికి వచ్చిన తర్వాత భోజనాల సమయంలో ప్రోగ్రామ్ ఎట్లా ఉంది నాన్న అమ్మా నీకు నచ్చిందా అడిగింది ఇందిర కాలానికి తగినట్టుగా ఉంది ఆడపిల్లలు కూడా తెగించి చెప్పేస్తున్నారు తల తడుముకుంటూ అన్నాడు లక్ష్మయ్య చదువుకున్న పిల్లలు ఇంకెట్లా మాట్లాడతారు నవ్వింది తల్లి అయితే మీకు నచ్చిందన్నమాట అంటే అమ్మాయి అది ఒక పరిణామ దశ దానిని బాగా చూపించారు ఆడపిల్లలు కూడా తమ పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నారు నాటకంలోని సంభాషణలు తలుచుకొని అందరూ మరోసారి నవ్వుకున్నారు జయముఖం వెలిగిపోతోంది మర్నాడు జరిగిన సమావేశంలో అధ్యక్షులు బహుమతులు పంచుతూ కుమారి పద్మలతను కుమారి కాంచనలతను ప్రశంసించారు తమ తమ అభిప్రాయాలను నిర్మహమాటంగా వ్యక్తపరిచినందుకు అభినందించారు పెళ్లికి ముందు అనుకున్నట్టుగా స్త్రీ పురుషులు తర్వాత ఎందుకు జీవించలేకపోతున్నారో దానికి సరియైన కారణాలు తెలుసుకొని వాటిని నిర్మూలించటానికి యువత పాటుపడాలి స్త్రీలను పురుషులు పురుషులను స్త్రీలు విమర్శించుకుంటూ బ్రతకటం సంఘ శ్రేయస్సుకు భంగం ప్రస్తుతం వాతావరణం చాలా కలుషితంగా ఉంది ఈ వాతావరణంలో తల్లిదండ్రులు సంతానానికి మార్గదర్శకంగా ఉండలేరు పోటీలో భక్తులిద్దరూ బాగా ప్రసంగించారు కనుక ఇద్దరికీ బహుమతులు ఇస్తున్నాను నాటకం చాలా బాగుంది వరుడు తన పక్షాన ఉన్న లోటుపాట్లతో ధైర్యంగా పాతిక వేలు కట్టమిచ్చే కుర్చీలో కూర్చున్నాడు ఈనాటి వధువు అన్నింటికీ లెక్కలు కట్టే శక్తిమంతురాలు వరుడు తను మగవాడు కనుక పాతిక వేల కట్నం కావాలంటున్నాడు అతడు మగవాడైతే ఆమె స్త్రీ కాదా స్త్రీ జాతికి లేదా కట్టమిస్తే ఆమెకు విలువ లేనట్టే కనుక ఈ కాలేజీలో చదువుకునే అమ్మాయిలంతా మీ విలువలను తగ్గించుకుని భర్తలను కొనుక్కోకండి వధువుగా నటించిన అమ్మాయి ధైర్యానికి ఒక బహుమతిస్తున్నాను మన కళాశాల ఆటల పోటీలను ఇంకా బాగా ప్రోత్సాహకరంగా నడపాలి మనకు మంచి క్రీడాకారిణులు తక్కువగా ఉన్నారు మన కాలేజీ వాళ్లను కూడా తయారు చేయాలి ఈ సందర్భంలో కాలేజీ ప్రిన్సిపాల్ని స్టాఫ్ని విద్యార్థినులను అందర్నీ ప్రశంసిస్తున్నాను బహుమతి ప్రదానం కాగానే అధ్యక్షులు పూలహారాలు చేతి మీద వేసుకుని కారెక్కారు కారు కదిలే వరకు ప్రిన్సిపాల్ కాలేజీ స్టాఫ్ గేటు దగ్గర నిలబడి వెనక్కి తిరిగారు ఆ మర్నాడు ఇందిర తల్లిదండ్రులను జయను తీసుకుని ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసొచ్చింది వచ్చిన మరునాడు అనంతమ్మ ఇంటికి వెళ్లాలని గొణగటం మొదలుపెట్టింది మొదట ఇందిర వినిపించుకోలేదు కానీ ప్రతిరోజు అదే మాట వల్లిస్తుంటే ఏమిటి నాన్న అమ్మ చెవిలో చేస్తోంది నీకు తొందరగా ఉందా వెళ్ళాలని అసలు అక్కడ కాపురం ఎందుకు ఎత్తివేయండి కనుబొమ్మలు ముడిచింది అమ్మా ఇందు అన్నాడు బాధగా చూడు తల్లి నేను లోక సహజమైన మాట చెబుతున్నాను వయసు మళ్ళిన వాళ్ళు మొదటి నుంచి అలవాటైన పరిసరాలు ఇల్లు వదిలి ఉండలేరమ్మా మరొక చోట స్వర్గ సుఖాలను కల్పించినా అనుభవించలేరమ్మా ఎంతో బాధగా ఉంటుంది నువ్వు కన్న కూతురువే కదా ఇది పరాయి చోటు కాదు కదా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నావు కదా అయినా ఏమిటో చుట్టాలింటికి వచ్చినట్టుగా ఉంది ఏదో బెంగగా కూడా ఉంది అందుకని వెళ్లాలనుంది సెలవులు ఇచ్చారు కనుక నువ్వు కూడా పది రోజులుండి కానీ రా అన్నాడు లక్ష్మయ్య ఆ మాటలకి ఇందిర తలవంచుకుంది తల్లి తన వైపే చూస్తోంది ఏం జవాబు చెప్తుందోనని కొంతసేపటికి సెలవులన్న మాటే కానీ నాకు పనుంటుంది నాన్న అంతగా మీకు వెళ్ళాలనుంటే అలాగే బయలుదేరండి ఇందిర ఆ మాటలన్న తర్వాత అనంతమ్మ లక్ష్మయ్య దిగాలు పడిపోయినట్లుగా వారం రోజులు గడిపారు కన్నీళ్లతో రైలెక్కి చెయ్యి ఊపుతున్న లక్ష్మయ్య చేతిలో చెయ్యేసి పది రోజులు పోయిన తర్వాత నేను వస్తాలే నాన్నా మరీ దిగాలు పడి కూర్చోకండి అన్నది ఇందిర తడికళ్ళతో అలాగేనమ్మా నేను ధైర్యంగానే ఉంటాను కానీ మీ అమ్మే మనసు పాడు చేసుకుంటూ ఉంటుంది సరేలే ఉండమ్మా రైలు కదులుతోంది బరువెక్కిన హృదయంతో ఇందిరా ఇంటికొచ్చింది ఇల్లంతా చిన్నబోయినట్టుగా ఉంది ఉండమంటే ఉండలేదు పదిసార్లు గొనుక్కుంది భోజనం చేసి పడుకునేటప్పుడు దీర్ఘంగా ఆలోచింపచేసి మెదడును తినివేయగల పుస్తకం ఒకటి చదువుతూ రాత్రి పన్నెండు గంటల వరకు కాలక్షేపం చేసింది ఉదయం మామూలు వేళకు లేవలేకపోయింది దేహం భార భారంగా అనిపించింది జయ కాఫీ తాగుతూ పిలిచింది కాలేజీ తెరిచిన తర్వాత నువ్వు చదువుకో నువ్వెంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదువుకో ఈ చిన్న ఉద్యోగంలోనే జీవితమంతా గడపాలనుకోవద్దు ఎదురుగా నిలబడ్డ జయను కూర్చోమని కుర్చీ చూపించింది విస్మయంతో ఇందిర ముఖంలోకి చూసింది జయ ఆ చూపులో విస్మయమే కాదు విరక్తి కూడా పొడుసూపింది ఇంత చిన్నతనంలో నువ్వు అనాసక్తంగా జీవించటం ఇష్టం లేదు జయ కాలేజీలో నీ ఈడు పిల్లలు చూడెట్లా ఉన్నారో నీకంటే పెద్దవాళ్ళైన లెక్చరర్లు చూడు ఎంత ఉత్సాహంగా ఉంటారో భవిష్యత్తు బాగా ఉంటుందన్న ఆశతో వాళ్ళంతా సంతోషంగా ఉండగలుగుతున్నారు నా భవిష్యత్తు నాకు తెలుసు కనుక నాకా సంతోషం లేదు కళ్ళు దించుకునే మాట్లాడింది జయ నీ భవిష్యత్తు బాగుపడదు ఏముంది నీ జీవితంలోనూ మార్పు రావచ్చు ఇంతకంటే ఉజ్వలంగా ఉండే ఉండొచ్చు నవ్వొకటి జయ పెదవుల మీద కొంతసేపు నిలిచింది ఇందిర చదువుకున్న కాలేజీ నుండి పూర్వ విద్యార్థిని విద్యార్థినులు సమావేశానికి ప్రతి సంవత్సరం ఆహ్వానం వస్తూనే ఉంటుంది తను శుభాకాంక్షలు తెలుపుతూ సభ దిగ్విజయంగా జరగాలని టెలిగ్రామ్ ఇస్తూనే ఉంటుంది ఇందిర ఈసారి తను చదువుకున్న కాలేజీని చూడాలనిపించింది ఇందిరకు తన సహాధ్యాయులంతా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అందరూ బ్రతికే ఉన్నారా కొందరైనా ఖర్చయ్యే ఉంటారు అనుకుంది సాయంకాలం సమావేశమనగా ఇందిర ఉదయం పది గంటలకు ఆ ఊరు చేరుకుని హోటల్లో దిగింది గబగబా స్నానం భోజనం ముగించుకుని కాలేజీకి వెళ్ళింది ఎదురుగా వచ్చిన తోటమాలి సూరయ్యని గుర్తుపట్టింది అట్లా చూస్తావేం సూరయ్య నేను ఇక్కడ చదువుకున్న ఇందిరను మర్చిపోయావా అమ్మా తల్లి నువ్వా ఇందిరమ్మ నిన్ను మర్చిపోతానమ్మా నేను బాగా ఉన్నాను తల్లి ఉద్యోగం చేస్తుండవా అడిగాడు సూరయ్యకు ఇందిర మరుపురాదు తండ్రిది షర్ట్ అయినా దోవతి అయినా రెండు నెలలకు ఒకసారి తెచ్చిచ్చేది తన ఫీజు కట్టినప్పుడల్లా సూరయ్యకు ఒక రూపాయి ఇచ్చేది రోజుకొకసారైనా తలుచుకుంటాడు ఇందిరమ్మ తల్లి ఎక్కడున్నదో అనుకుంటూ విద్యార్థులు గది ముందరుంటే ఆయాలు ఆదిలక్ష్మి ఆశెమ్మల కోసం చూసింది వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళు చెప్పారు ఇందిర చదువుకునేటప్పుడున్న వాళ్ళెవ్వరూ అక్కడ లేరు తను దిగిన హోటల్కి వచ్చి బాగా నిద్రపోయింది దిగ్గున లేచి చూసుకునేసరికి నాలుగున్నర ఐదు గంటలకి సమావేశం గబగబా లేచి ముఖం కడుక్కొని చీర మార్చుకొని బయలుదేరింది అప్పటికే యాభై మంది పైగా సమావేశమయ్యారు కుస ప్రశ్నలు వేసుకుంటున్నారు నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు అనుకుంటూ ఇంకా కొంతమంది అప్పుడప్పుడే వస్తున్నారు ఇందిర ఆడవాళ్ళు ఎవరైనా వచ్చారేమోనని చూసింది ఒక మూల బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రసూనను చూసేసరికి ప్రాణం లేచొచ్చింది ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్లుగా ఇద్దరు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు క్షేమ సమాచారాలు పరస్పరం తెలుపుకున్నారు నేను ఉద్యోగం మానేశానిందు ఆయనకి రెండేళ్లకు ఒకసారి బదిలీ అవుతుంటే నేను ఉద్యోగం చేయటానికి వీలు కాలేదు పిల్లలకి తండ్రి దగ్గర ఎక్కువ ఆ తండ్రి బిడ్డలను బిడదీయలేక ఉద్యోగం మానేశాను సంతోషంతో చెప్పుకుపోతోంది ప్రసూన కొద్దిగా చెంపల దగ్గర తల వెంట్రుకలు నెరిశాయి ప్రసూనకు నలుగురు పిల్లల తల్లి మునుపటి కంటే కొంచెం లావెక్కింది ఇందు నువ్వు ఇంకా అప్పట్లాగే ఉన్నావు అన్నది భుజం మీద చరిచి అప్పటికి దాదాపు అందరూ వచ్చినట్లే అనుకున్నారు కాలేజీ ప్రిన్సిపాల్ గారు వేదిక మీదకి వచ్చారు పూర్వ విద్యార్థిని విద్యార్థులంతా ఇక్కడ కలుసుకున్నారు మీలో ఎందరో ఉన్నతోద్యోగులు ఉంటారు ఎంతో అభివృద్ధిని సాధించి ఉంటారు మీ అభివృద్ధికి ఉన్నతికి మూల కారణమైన ఈ కళాశాలను మర్చిపోకుండా జ్ఞాపకం చేయటానికి పూర్వ విద్యార్థిని విద్యార్థి సమావేశాలు జరుపుతున్నాం మీరు అన్యదా భావించకుండా మీ మీ అభివృద్ధిని ఉద్యోగాలను గురించి సంక్షిప్తంగా చెప్పాలని కోరుతున్నాను మొట్టమొదట విద్యార్థినిలో వేదిక మీదికి రావాలని కోరుతున్నాను ప్రిన్సిపాల్ కూర్చొని సభను నాలుగు వైపులా కలియచూశాడు ప్రసూన ఇందిరను ముందుకు తోసింది ఇందిర మొట్టమొదట వేదిక మీదికి రావాల్సి వచ్చింది తను పీహెచ్డీ చేసిందని కాలేజీకి ప్రిన్సిపల్గా ఉందని చెప్పి వేదిక దిగింది ప్రసూన తనేమీ చేయటం లేదని పిల్లలతోనే సరిపోతోందని ఉద్యోగం చేయటానికి వీలు పడలేదని చెప్పింది సిగ్గుపడకుండా ఒక్కొక్కరే వేదికనకి చెప్పుకుంటూ దిగిపోతున్నారు చప్పట్లు నవ్వులు హాలంతా మారుమోగుతోంది నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశాను అక్కడే ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి మన దేశానికి తిరిగొచ్చాను మా తల్లిదండ్రుల కోరిక మీద ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నాను బొంబాయిలో ఒక ఫ్యాక్టరీకి నేను మేనేజర్గా ఉన్నాను శ్రీపతి మెల్లగా వేదిక దిగి గుంపులో కలిసిపోయాడు ఇందిర ఒక్కొక్కరినే పరిశీలనగా చూస్తోంది మధ్య మధ్య ప్రసూన వేసే ప్రశ్నలకి జవాబిస్తోంది శ్రీపతిని చూడగానే గుండె గబగబా కొట్టుకున్నది కళాశాల భవనాలకు ముందున్న స్థలంలో బల్ల మీద ఉపాహారాలు కాఫీ డ్రింక్స్ అన్నీ సిద్ధం చేశారు ఒక్కొక్కరే అక్కడికి చేరుకున్నారు నవ్వుతూ పరిహాసాలు చేసుకుంటూ బిందారగిస్తున్నారు కాఫీ కప్పులు చేతపట్టుకుని గుంపులు గుంపులుగా చీలిపోయారు నేను జ్ఞాపకం ఉన్నానా సోమయాజుల్ని అన్నాడు ఇందిరా ప్రసూనల దగ్గరికొచ్చే ఆయన ఇద్దరూ నవ్వుతూ తలలూపారు పూర్వపు సంగతులు సంఘటనలు చెప్పి సోమయాజుడు వాళ్ళిద్దరినీ చాలాసేపు నవ్వించాడు ఒక్కొక్కరే వచ్చి పలకరిస్తున్నారు విందు పూర్తి అయింది చాలామంది టాటా అనుకుంటూ బయలుదేరుతున్నారు ప్రసూనను తన గదికి రమ్మని ఆ రాత్రి ఉండమని మరునాడు తనతో కూడా ఊరికి రమ్మని ఇందిర బలవంతం చేసింది అయినా పిల్లలు తన కోసం ఎదురు చూస్తారని తను లేకపోతే సరిగ్గా భోజనాలు కూడా చేయరని ప్రసూన విలవిల్లాడిపోతోంది అరగంట బాధలాడుకున్న తర్వాత గేటు దగ్గరికి వచ్చారు ప్రసాదరావు శ్రీపతితో మాట్లాడుతూ నిలబడ్డాడు ఇంద్రను చూడగానే నేను జ్ఞాపకం ఉన్నానా ఇతడు మన శ్రీపతి మాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారే అన్నాడు ఇద్దరూ ఆగారు మందహాసం చేస్తూ మీ ప్రోగ్రాం గారు మనమంతా కలిసి మాట్లాడుకుని ఎంత కాలమైందో కదా చూశారా మన వాళ్ల ముఖాలు ఇంతకాలానికి కలుసుకున్నందుకెలా వెలిగిపోతున్నాయో సంభాషణలోకి దింపాడు ప్రసాదరావు వాళ్ళిద్దరినీ ప్రసూనకు నవ్వొస్తోంది కానీ పెదవులు బిగబట్టింది ఇందిర శ్రీపతి వంక క్రీగంటే చూస్తోంది సంభాషణలో అతడు కలిగించకపోకో కలిగించుకోకపోవటం చూసి తను అనాసక్తంగానే ఉండిపోయింది కానీ మనసులో ముళ్ళుగూచ్చుకున్నట్లయింది శ్రీపతిని చూడగానే అతడు అపరాధిలాగా తలవంచుకొని నిలబడ్డాడు కానీ పలకరించలేదు ఎన్నాళ్ల నాటిదా గాయం ఇంకా మాయలేదు అతడిని చూసిన కొద్దీ గాయం మంటలు రేగుతోంది తన గదికి రమ్మని చెయ్యి పట్టిలాగటం మొదలుపెట్టింది ఇందిర ప్రసూనను ఇంకా ఆమెనక్కడ అనవసరంగా కాలక్షేపం చేయటం ఇష్టం లేదు నేనొక్కదాన్ని ఎట్లా రాను నవ్వేసింది ప్రసూన అంటే మీరిద్దరూ వచ్చారా నుంచి ఇందిర నవ్వుతూ కసిరింది ప్రసూనను ఇంకెట్లా చెప్పను నీ ముందర నిలబడి ఆయన మాట్లాడుతుంటే కిసుక్కున నవ్వింది ప్రసూన అంతలోనే తేరుకుంది ఇందిర తనకు కలిగిన నుంచి చెప్పవేమప్పటి నుంచి చాలా సంతోషం ప్రసాదరావు గారు మీరు కూడా రండి నా గదికి అందరం కలిసి భోజనం చేద్దాం వేడుకోలుగా అడిగింది ఇందిర ప్రసాదరావు తలూపి అటు ఇటు చూశాడు అందరూ మాట్లాడుతూ ఉండగా శ్రీపతి ఎప్పుడో వెళ్ళిపోయాడు ముగ్గురు భోజనాలు చేశారు మాటలు ఒకదాన్ని తరుముకుని ఇంకోటి వస్తున్నాయి ఎక్కడ ఆపుచేసలేవాలో ప్రసాదరావు ప్రసూనలకి తెలియటం లేదు ప్రసాదరావు బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకొని ఐదు నిమిషాలు తిరిగొచ్చాడు వస్తూనే మీరు మేమున్న ఊరికొచ్చి మాతో కలిసి రెండు రోజులుండండి పిల్లల్ని చూదురుగాని మీ ప్రసూన సంతోషిస్తుంది అన్నాడు అవును మాతో వచ్చేయ్యిందిరా ప్రసూన బలవంతం చేసింది ఇందిర ఎన్నో అడ్డంకులు చెప్పింది మరెన్నో కల్పించింది కానీ వాళ్ళు వినలేదు చివరికి వాళ్ళు ఇందర్ని బలవంతంగా ఎక్కించారు తమతో పాటు పొద్దున తొమ్మిది గంటలకు బయలుదేరింది రైలు సరిగ్గా రెండు గంటల ప్రయాణం శ్రీపతి మీటింగుకు రానంటే రానన్నాడు నేనే రెండు టెలిగ్రాములు ఇచ్చి పిలిపించాను ఏమిటో మనిషి మారిపోయాడు చిన్నప్పటి ఉత్సాహం లేదు అతడిలో ఎంత పలకరించినా సరిగ్గా మాట్లాడడు ప్రసాదరావు ప్రసూనత చెప్తున్నాడు ఏదైనా విచారమేమో ఇంటి సంగతులు సరిగ్గా లేవేమో గాలికి చెదిరిపోయిన తల వెంట్రుకలను సరిచేసుకుంటూ చేసుకుంటూ వంక చూస్తోంది ప్రసూన వాడికి ఇంటి సంగతం సంగతులేమున్నాయి పెళ్లి చేసుకుంటేనైనా అనుకోవచ్చు పెళ్లి మాట ఎత్తితే కష్టమంటున్నాడు ఇందిర కిటికీలో తలపెట్టి వెనక్కి పరుగులు తీస్తున్న చెట్లని దూరాన ఉన్న కొండల్ని చూస్తోంది ఇందిరగారు శ్రీపతి అప్పుడు మన కాలేజీలో జరిగిన సంఘటన ఇంకా మర్చిపోనట్టున్నాడు వచ్చినప్పటి నుండి పరధ్యానంగానే ఉన్నాడు ప్రసాదరావు ఇందిరనే చూస్తున్నాడు ఆమె తల అటు ఇటు తిప్పితే కళ్ళలోకి చూడాలని జరిగిన దాంట్లో తన దోషం ఆవగింత ఆవగింజంతైనా లేదని బాధపడుతూ చెప్పాడు దానికి మీరెంత నొచ్చుకున్నారో అని విచారపడుతున్నాడు శ్రీపతి దోషం ఉందో లేదో బయలుదేరిన పుకారుకు అతడి ప్రమేయం ఎంత ఉన్నదో కానీ ఆ సంఘటన తాలూకు పీడకలలు వచ్చి బాధపెడుతున్నాయి ఈ పీడకలలు ఆ పుకారును బట్టి వచ్చినవే ఇందిర మనసులో ఊహాగానం మొదలైంది తను మాత్రం దోషి కాదా అతడు చేసుకున్న భార్య మొదటి రాత్రే మంగళసూత్రాన్ని విసిరి అతడి ముఖాన పారేసిపోతుందని పది మందిలో అనలేదు ఆ మాట అతనికి వెంటనే చేరి ఉంటుంది నిజానికి తనకంటే అతడే ఉత్తముడు ఆ సంఘటనకు క్షమాపణ కోరుకోవాలని ఉన్నదంటూ స్నేహితుడితో చెప్పుకొని బాధపడుతున్నాడు ఇందిర కణతలు అదిరిపోతున్నాయి ఇందిర కిటికీలోంచి తల తీయలేదు మరొక మాట ఇందిరగారు శ్రీపతి ఏమన్నాడంటే అదే మీరు గేటు దగ్గరికి వస్తున్నప్పుడు నాతో అంటున్నాడు ఆ సంఘటనతో తనకు పెళ్ళంటే విరక్తి తోచిందట మిమ్మల్ని చూసిన తర్వాత ఆవేదన మరింత ఎక్కువైందట మాటలాపాడు ప్రసాదరావు ఎందుకట ప్రసూను ప్రశ్నించింది ఇందిర పక్షాన వాదించే వకీలు మాదిరిగా ఏమండో గారు మీ దగ్గర పనిచేస్తున్న గారి ద్వారా శ్రీపతి మీ విషయం తెలుసుకుని కుమిలిపోతున్నాడు మీరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నారని విని మరీ బాధపడుతు బాధపడిపోతున్నాడు బహుశా అది మీ జీవితం మీద దెబ్బతీసింది అనుకుంటున్నాడేమో చివ్వున తల తిప్పింది ఇందిర ఆమె కళ్ళు వర్షించబోతున్నట్లుగా ఉన్నాయి స్టేషన్ రాగానే ముగ్గురు దిగారు ప్రసూన పిల్లలు స్టేషన్కి వచ్చారు పిల్లల్ని చూడగానే ఆ తల్లి ముఖాన్ని కన్నార్పకుండా చూసింది ఇందిర ప్రసాదరావు కళ్ళల్లో పిల్లల్ని చూడగానే వెలిగిన వెలుగును ప్రసూన చూసి సంతోషపడుతోంది చప్పున తలదించుకుంది ఇందిర పిల్లలతో కబులు చెప్తూ భోజనం చేసి వాళ్ల గదిలోనే పడుకున్న ఇందిర మెదడు తొలిచివేయటం మొదలుపెట్టింది ప్రసాదరావు చెప్పిన మాట శ్రీపతి ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆ సాయంత్రం అందరూ సినిమా చూసొచ్చారు ప్రసాదరావు ఏవేవో మాటలు ఎప్పటెప్పటివో చెప్పి నవ్విస్తున్నాడు మామూలుగా ఇందిర పడక చేరేటప్పటికీ పన్నెండు గంటలైంది ప్రసూనను చూసినప్పటి నుంచి ఇందిరకు బాల్యదశలోకి బాల్యదశలోకి తిరిగి వచ్చినట్లయింది ఆ సాయంత్రం శ్రీపతి కూడా అక్కడికి వచ్చాడు పిల్లలు అతని చుట్టూ మోగి చాక్లెట్ల కోసం బజార్కు బయలుదేరదీశారు ఆంటీ అన్ని బిస్కెట్లు తెస్తే నువ్వు చాక్లెట్లు తీసుకురావటానికి బయలుదేరవేం మేం కూడా వచ్చి తీసుకుంటాం చెప్పులు వేసుకో మామయ్య శ్రీపతి అంతలో పిల్లలతో కబులు చెప్పి మామయ్య స్థానం ఆక్రమించుకోవటం ఇందరికి ఆశ్చర్యంగా ఉంది అతడు వచ్చినప్పటి నుంచి పిల్లలు తను తనని మర్చిపోయినట్టే ఉన్నారు పిల్లలతో కలిసిపోయేటంతటి సరదా మనిష శ్రీపతి ఇందరకు ఒక పక్క విస్మయం ఒక పక్క అనూహ్యమైన గుండెను పిండే బాధ మెలిచివేస్తున్నాయి ప్రసూన చేసిన రకరకాల పదార్థాలు బల్ల మీద పళ్ళాలలో ఉండి ఊరిస్తున్నాయి బయటికి వెళ్ళిన ప్రసాదరావు రాగానే బల్ల దగ్గరికి చేరుకున్నారు అందరూ వాగుడుకాయల్లా ప్రసాదరావు ప్రసూన ఆపకుండా ఒకటే మాటలు ఒకటే జోక్సు పరిహాసాలు అబ్బా శ్రీపతి ఏమిటా భోజనం మనిషి మౌనంగా కూర్చుని భోజనం చేస్తుంటే తినేది రుచిగా అనిపించదు మందులా ఉంటుంది లోపలికి పోయినా అరగదు వంటబట్టదు ఏదైనా మాట్లాడబోయి మోచేత్తో పొడుస్తున్నాడు ప్రసాదరావు ఇదేమిటంటి ఇందిరి కూడా ఇట్లా బిగుసుకుపోయింది వీళ్ళు ఉద్యోగాలు ఎట్లా వెలగబెడుతున్నారో మీకిద్దరికీ అక్కడ స్నేహితులున్నారా అసలు ఇలాగే ఎవరికి వారు బిగుసుకుని కూర్చుంటారా ప్రసూన తను ప్రత్యేకంగా చేసిన వంకాయ మసాలా కూర వడ్డించింది వాళ్ళిద్దరినీ మందలిస్తూ అబ్బబా ఎక్కువైపోతోంది భోజనం నేను ఇక్కడ మీ కబుర్ల పడి మరీ ఎక్కువగా తినేస్తున్నాను అన్నాడు శ్రీపతి కడుపు నొక్కుంటూ నేను కొత్త కొత్త వంటకాలు నేర్చుకున్నాను వాటినన్నింటినీ మీరు రుచి చూసే వరకు నేను వదిలిపెట్టను ఏమైనా సరే అందులోకి మీరిద్దరూ అనుకోకుండా మాకు అతిథులయ్యారు మళ్ళీ ఎన్నాళ్ళు కలుస్తామో ప్రసూన తన వడ్డనతో అందర్నీ నవ్విస్తూ బాధ పెట్టేస్తోంది నేను నాలుగు రోజుల వరకు ఇంకా భోజనం చేయను ఇదే చాలు ఇందిర గబగబా భోజనం ముగించి మంచినీళ్ళ గ్లాస్ అందుకుంది ఇదిగో ముందే చెప్పాను నేను నేను పెట్టిందంతా తినవలసిందే ఈ బాదాంగీరు ఎవరికోసం అనుకున్నావు దీనికోసం మనం హోటల్కి వెళ్లే వాళ్లం జ్ఞాపకముందా ఊదురగొట్టేస్తోంది ప్రసూన ఇదిగో శ్రీపతి ఇందిరా ఈ ప్రసూన మనల్ని ఎలాగూ వదిలిపెట్టదు మనం ఈమెతో వాదించి గెలవలేం ఈమె చెప్పింది బుద్ధిగా విని బయటపడటమే తరుణోపాయం ప్రసాదరావు వాళ్ళిద్దరికీ మార్గదర్శి అయ్యాడు భోజనాలు అయిన తర్వాత వరండాలో కూర్చుని వక్క పొడి చేతికి ఇచ్చి సిగరెట్ సేవించడం కోసం ప్రసాదరావు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు ప్రసూన పాలు కాచి తోడు పెట్టడానికి లోపలికి వెళ్తూ ఇప్పుడే వస్తాను అంది శ్రీపతి ఇందిర లేవటానికి వీలు లేకుండా అయిపోయింది ఇద్దరూ కట్టేసినట్లు కూర్చోవలసి వచ్చింది శ్రీపతి మెల్లగా తలెత్తి చూశాడు ఇందిర ఇంటి ముందు వేసిన చెట్ల వంక చూస్తోంది అసందర్భంగా ఇందిరగారు నేను చాలా విచారిస్తున్నాను నాకు ఆ పుకారు సంగతి చాలా రోజులకు కానీ తెలియలేదు నేను వెంటనే వెళ్ళిపోవలసి వచ్చింది తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను మీకు నా క్షమాపణ ఉత్తరం ద్వారా తెలియచేయాలనుకున్నాను కానీ అది కూడా ఒక తప్పే అవుతుందేమోనని జంకాను దీనిలో నా ప్రమేయం ఏమీ లేదని మీరు తెలుసుకుంటే నా మనసుకు ఊరట కలుగుతుంది ఇన్నాళ్ల నుంచి నన్ను ఇదే పీడిస్తున్నది మళ్ళీ ప్రసాదరావు ప్రసూన వస్తారేమోనని గబగబా అనేశాడు తల వంచుకుని దృష్టిని పూల చెట్ల వైపుకు తిప్పుకున్న ఇందిర చివ్వున తలెత్తింది ఆమె మనసులో గూడు కట్టుకున్న బాధ ఇది కాదు తన మనసులోది చెప్పలేకపోతోంది దీనికంతటికీ మూల కారణం తనే తనే మొదట నోరు జారింది ఉద్రేకంతో రెచ్చిపోయి స్నేహితుల మధ్య కూర్చుని తనే తూలనాడింది తరువాత క్షమాపణ కోరుకోవాలని అనిపించిన అభిమానం కట్టిపడేసింది కానీ కానీ అప్పట్నుంచి తనను ఆ సంఘటన కృంగదీస్తూనే ఉంది మీరు కాదు నేను నేను చెప్పుకోవాలి క్షమాపణ నన్ను మీరనలేదు మీ స్నేహితులు అన్నారు కానీ మిమ్మల్ని అన్నది నేను గుండె మీద చేత్తో కొట్టుకున్నది కానీ ఇందిరా తలెత్తలేదు బాధకొద్దీ తల అడ్డంగా తిప్పింది శ్రీపతి అటూ ఇటూ చూశాడు ఇంకా ప్రసూన వంట ఇంట్లో చప్పుడు చేస్తూనే ఉంది ప్రసాదరావు మరో దమ్ము లాగుతున్నాడు అతడి ముఖంలోకి కొత్త వెలుగు వచ్చినట్లు తడుక్కుమంది కళ్ళు మెరిశాయి ఇందిరను చూసినప్పటి నుంచి బిగుసుకుపోయిన కంఠం ఇంకా ఆగనని మారాం చేసినట్లయింది ఆమె ముఖంలోకి చూశాడు అప్పటి ఉత్సాహంలో రెండు శాతం కూడా కనబడలేదు ఇంద్రిగారు అప్పుడు మీరన్నమాట ఇంతకాలం నా మనసులో స్థిరంగా నిలిచి బాధపెట్టింది కానీ అది ఒక అధికారాన్ని కూడా ఇచ్చింది ఆ పని చేయలేకపోయానే అని ఇప్పుడు అనుకుంటున్నాను పెదవులు బిగబెట్టాడు ఇందిర తల మరీ దించుకుపోయింది ఆ మాటతో ఆ పని అప్పుడే చేస్తే మీరంత పని చేసేవారే కానీ ఇప్పుడు చెయ్యరనుకుంటాను అతడి పెదవుల మీద మందహాసం ఒక సన్నటి వెలుగురేఖను ఆమె ముఖం మీదికి ప్రసరింపచేసింది మెల్లగా తల ఎత్తిన ఇందిర ముఖం ఆ వెలుగుతో కాంతివంతమైంది కాసేపటిలో శ్రీపతి ఎప్పటి శ్రీపతి అయిపోయాడు అతడు కూర్చున్న విధానంలో అతడు ఊపే తీరులో తల ఊరగా పెట్టి కనుబొమ్మలు పైకెత్తి అందరినీ ఆటలు పట్టించే కాలేజీ విద్యార్థి శ్రీపతి పోకడలు బయటపడ్డాయి అతన్ని చూస్తుంటే ఆమెకు కూడా తన గాంభీర్యమంతా సడలిపోతున్నట్టు అనిపిస్తోంది అంతేకాదు ఏదో తీయని రాగం మనసులో నుంచి పుట్టుకొస్తోంది ప్రసాద్ అయిందా పొగపీల్చటం కేక పెట్టాడు శ్రీపతి నీ మాటలు క్షమాపణలు వేడుకోలు అయిందా అంతకంటే గట్టిగా అరిచాడు ప్రసాదరావు ఇంకోటి వెలిగించే ఛాన్స్ ఇస్తావా అర్థించాడు ప్రసాదరావు ఇవ్వను అయితే అయిపోయిందన్నమాట పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చాడు ఇద్దరూ నవ్వుకున్నారు ప్రసూన వస్తూనే అంది ఇందిరా తనెట్లాగైనా రేపు పొద్దున బండికి వెళ్ళిపోవాలంటోంది అప్పుడే నీ దగ్గరికి ఎప్పుడొచ్చింది ఇప్పటి వరకు ఇక్కడే కూర్చుందిగా మీరు వీధి వాకిల్లోంచి వచ్చేటప్పటికే గదిలోకి వచ్చింది ఏమిటా తొందర మనతో ముందే చెప్పిందిగా చెప్పిందిలే అది అప్పటి మాట ఇప్పటి సంగతి వేరు ఆహా అది నాకేం తెలుసు కళ్ళు గుండ్రంగా తిప్పింది ప్రసూన చోద్యంగా ప్రసూన రావులు రెండు రోజుల పాటు ఇంట్లో ఉంచేసుకుని శ్రీపతిని ఇందిరను ముగ్గులోకి లాగారు కబుర్లలోకి దించి హాస్యాలు చేసి మొహమాట పెట్టి ప్రయత్నించారు ఒప్పించారు తిరుపతి ప్రయాణం నిశ్చయం చేశారు రిజిస్ట్రార్ ఆఫీస్లో ముందుగా నోటీస్ ఇవ్వాలి కానీ తిరుపతి దేవుడికి నోటీసు ఇవ్వక్కర్లేదు నాలుగు రోజులు కొండ మీద ఉండి ప్రసూన రావులు కదిలారు మాతో మైసూరు రాకూడదు శ్రీపతి ఆహ్వానించాడు ఇంకో చిన్న పని ఉందోయ్ అది కూడా చేస్తే నా మనసుకు ఊరట ఎంతో భారంగా ఉన్నట్లు ప్రసాదరావు నుదురు రాసుకున్నాడు చేత్తో ఏమిటది ఇట్లాంటిదేనా శ్రీపతి నిందాస్తుతి చేస్తున్న ధోరణిలో అన్నాడు అలాంటిదే అనుకో చంపకమని మా నితన్ మా పినతండ్రి కూతురుంది కాలేజీలో లెక్చరర్ అదో పెంకి ఘటం దానికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం అది మాట్లాడుతుంటేనే మనిషిని అవమానపరిచినట్లుగా ఉంటుంది అదరగొట్టేస్తుందనుకో చూడటానికి వచ్చిన వాళ్ళంతా భయపడిపోయారు ఇక మా పినతండ్రి కూతురు పెళ్లికి ఆశలు వదులుకున్నాడు కానీ ఆ చంపకం ఏం చేసిందనుకున్నావు తోటి లెక్చరర్ శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉన్నాడట అతడిని శ్రీశైలంలో పెళ్లి చేసుకుందట ఇవాళ్ళ టెలిగ్రామ్ కొట్టింది నేను ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకుని మా పినతండ్రి దగ్గరికి వెళ్ళాలి ఆశీర్వచనం కోసం ఇందిర విస్మయపడిపోయింది ఆ మాట నమ్మటానికి కొంతసేపు పట్టింది వాళ్ళిద్దరి తత్వాలు పరస్పర విరుద్ధమైనవి ఇద్దరి మధ్య పచ్చగడ్డి కూడా బక్కుమనేది ఎప్పుడూ ఎప్పుడు ఇద్దరికీ బాధోపవాదాలు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారంటే నేను నమ్మలేకుండా ఉన్నాను ఇందిరకు మధ్యాహ్న భాస్కరుడు చల్లగా ఉన్నాడు అన్నట్టుగా ఉందా వార్త ఇదిగోనమ్మా టెలిగ్రామ్ చదువుకోండి అసలు పెళ్ళిళ్ళు అటువంటి వాళ్ల మధ్య త్వరగా కుదురుతాయి మరి మీరిద్దరూ వచ్చే వరకు ఉండకూడదు ప్రలోభ పెట్టాడు ప్రసాదరావు వీలు కాదండి నేను ముందు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాతనే మైసూర్ ఎండి బీటలు వారిపోయిన ఆ వయసుమీని హృదయాలకు ఈ వార్త వినిపించి తొలకరి జల్లులా చేయాలి ఈ మాట పైకనలేక ఇందిర తొందరపడుతోంది వాళ్ళిద్దరిని జంటగా చూస్తున్న ప్రసాదరావుకి ఎంతో ఆనందంగా ఉంది ఇంకా ఏదో కొరత ఉన్నట్టు అన్నాడు ఇందిరగారు మా ప్రసూనేం చేసిందనుకున్నారు చెప్పింది నేను ఆ ఉద్యోగం వదిలిపెట్టి బొంబాయిలోనే ఏదో చూసుకుంటాను అదేనా మీరు చెప్పబోయింది ఇందిర ముసిముసి లొరకబోసింది క్రీగంట శ్రీపతిని చూస్తూ అదేం కాదు ఇంకో మాట దేవుడి ముందర కట్టించుకున్న మంగళసూత్రాలు అవి ఇంకెక్కడికి పోవులేరా వాటికి కావలసిన దానికంటే ఎక్కువ భద్రతే ఉంటుంది నేను లాగేస్తానేమోనని ఇందిర ఆమె లాగేస్తుందేమోనని నేను ఇద్దరం జాగ్రత్తగా కాపాడుతాం ఒకరి మీద ఒకరం కాపలా కాస్తాం వాటి విలువ ఇప్పుడు బాగా తెలిసిపోయిందిలే శ్రీపతి ఇందిర ముఖం చూడకుండా పక్కకు తిప్పుకుంటూ అన్నాడు మరి ఇందిర నీకు పెట్టిన మంగళప్రదమైన ఉంగరం మాట నిలదీశాడు ప్రసాద్ దానితో పాటు ఇదీను భయపడుకురా అన్నాడు శ్రీపతి నవ్వుతూ అంతలో ఇందిర తేలు కుట్టినట్లుగా అయ్యో అనుకుంటూ చెయ్యి విదిలించుకోవటం మొదలుపెట్టింది ఏమిటి ఏదైనా పొరపాటు జరిగిందా ఏదైనా పారేసుకున్నావా అందరూ ఆమె ఆమె వైపు చూశారు నేను నా సంగతే చూసుకున్నాను కానీ నన్ను నమ్ముకున్న అమ్మాయిని మర్చిపోయాను ఎంత స్వార్థపరురాలినో విపరీతంగా బాధపడటం మొదలుపెట్టింది ఇందిర ఓస్ ఆ సంగత జయను నా మీరు చెప్పేది జయ నా చెల్లెలండి మీ దగ్గర ఉంటుందని తెలిసి ఒకరికొకరు తోడుగా ఉంటారని సంతోషించాను నిర్వికారంగా అన్నాడు ప్రసాదరావు వయసు చిన్నది అనుభవం చాలా కృంగదీసింది నేనెంత ఉత్సాహపరుస్తూ ఉంటానో అంత నిరుత్సాహపడుతూ ఉంటుంది జయను నా చెల్లెలుగా చూసుకుంటున్నాను ఆమెను వదిలి ఉండలేను నేనెక్కడికి వెళ్ళినా నాతో ఉండవలసిందే ఇందిరకు జయమాట రాగానే కళ్ళు తడిశాయి అయితే మా శ్రీపతో ప్రసూన ప్రసాదరావుని ఉల్లాసపరచాలని ఇందిర జడపట్టుకొని లాగింది ఇందిరగారు అన్నగా నేను జయ జీవితాన్ని బాగు చేయలేకపోయాను అక్కగా మీరు బాధ్యతను తీసుకున్నారు దాన్ని మీ చేతిలో పెట్టాను తేలుస్తారో ముంచుతారో ప్రసాదరావు కళ్ళల్లో ఇంక్ కుంకుడు గింజలంత బాష్పాలు నిలిచాయి పెళ్లి కూతుర్ని చేద్దాంలేరా అన్నాడు శ్రీపతి ప్రసాదరావు భుజం మీద తడుతూ ఇందిర తన విశాల నయనాలను మరింత విశాలం చేసుకుంటూ కళ్ళ నిండా శ్రీపతిని చూసింది సమాప్తం పెళ్లి కూతుళ్ళు నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుసుకుందాం